ఒక మంచి ఆలోచనతో పేద ప్రజానికం కోసం నిరంతరం ఆలోచించే ముఖ్యమంత్రి దక్కటం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొని ప్రతి ఒక్కరు గారు చెప్తుంటే మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన పార్టీలో కార్యకర్తలుగా పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజానికం ప్రతి ఒక్కరు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల మేము ఉంటామని చెప్పుకునే విధంగా ఆయన పరిపాలన కొనసాగిస్తుంటే చాలా ఆనందంగా గారు ఉందని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు ఎందుకంటే ఒక పక్క యువకులం పేరుతో నారా లోకేష్, వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్, లేకపోతే మిగిలిన ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా ఆ పార్టీలకు సంబంధించిన ఎల్లో మీడియా ఈనాడుగానే ఉండి ఆంధ్రజ్యోతిగానే ఉంది. చాలా బాధాకరం. ప్రతిరోజు ఉదయం ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒక విషప్రచారంగా ఒక అబద్ధపు రాతలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు ప్రచారంతో విషం కక్కుతా అబద్ధపు రాతలు రాస్తుంటే ఇంకో పక్క ప్రజానికం సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో మేమందరం గారు సంతోషంగా ఉన్నామని చెప్పని నిర్మోమాటంగా సంతోషంగా ప్రజానికం చెప్తుంటే జీర్ణించుకోలేక తట్టుకోలేక మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పని నిజం తట్టుకోలేక విషపు రాతలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఉండి పచ్చ మీరే కానీ ముందుకెళ్తాం జరుగుతాం. మీరు ఎన్ని అబద్ధాలు రాసినా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈరోజు రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాలే ఉన్నారు, ఆయనకు మద్దతు ఇస్తున్నారు, ఆయనకు దీవెనలు అందజేస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా చెప్పదలుకున్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీని, మీరు 14 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 14 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, గత 5 సంవత్సరాలు జనసేన మద్దతుతో బీజేపీ మద్దతుతో మీరు అధికారంలో ఉన్నారు, ఏ రోజైనా జగనన్న సురక్షా కార్యక్రమం కానివ్వండి, సచివాలయం వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఇంటికే పెన్షన్ అందించే కార్యక్రమం కానివ్వండి, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లకే నగదు జమ చేసే కార్యక్రమం లాంటి ఆలోచన ఏ రోజన్నా మీకు వచ్చిందా? ఈరోజు సిగ్గుపడాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పేరుకి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కాదు, ఈరోజు పేద ప్రజానికం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోనని చెప్పని ఈరోజు ప్రజానికం ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ చెప్పుతున్నారు. ఈరోజు అయిపోయిన అబద్ధ ప్రచారాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు జగన్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గారా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, సంక్షేమ పథకాల మీద అబద్ధపు రాజకీయాలతో కాలం గడిపేశారు. ఈరోజు మరొక కొత్త రాజకీయం తెరదీశారు దొంగ ఓట్ల గురించి. నిజంగా తెలుగుదేశం పార్టీకి సిగ్గుంటే నిరంతరం విజయవాడ నగరంలో, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో నిరంతరం దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్న స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారు సిగ్గుంటే దొంగ ఓట్ల మీద చర్చకు సిద్ధంగా ఉన్నారా లేరని చెప్పని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము రెడీగా ఉన్నాం దొంగ ఓట్ల మీద, దొంగ ఓట్ల మీద చర్చకు మేము రెడీగా ఉన్నాం. 2014లో నువ్వు ఎన్ని దొంగ ఓట్లు జాయిన్ చేసావు, 2019లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నువ్వెన్ని దొంగ ఓట్లు జాయిన్ చేసావు, 2014-19లో పక్కనే ఉన్న గన్నవరం కానివ్వండి పెనందూరు నియోజకవర్గం నుంచి ఎంతమంది దొంగ ఓట్లు నువ్వు జాయిన్ చేసావని చెప్పని చెప్పగలవా అని చెప్పని గద్దె రామ్మోహన్ క్వశ్చన్ చేస్తున్నాం. మేమేదో ఫస్ట్ దాని మీద ఆలోచన చేస్తున్నప్పుడు, లేకపోతే దాని గురించి డీటెయిల్గా అధికారులతో మాట్లాడుతున్నప్పుడు మేమే 10,000 లేకపోతే 12,000 అనుకున్నాం. కానీ లోతుగా వెళ్ళి మేము చూస్తుంటే నీచ రాజకీయం, దాదాపుగా 15,000 నుంచి 20,000 దాకా దొంగ ఓట్లు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గద్దె రామ్మోహన్ జాయిన్ చేశారు. కాదని చెప్పగలిగే దమ్ము ధైర్యం తనకు ఉండలేదని చెప్పని ఈరోజు మీడియా ద్వారా మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. అడగండి గద్దె రామ్మోహన్ మీరు దొంగ ఓట్లు జాయిన్ చేశారా చేయలేదా అని చెప్పని.
ఈరోజు ఆ దొంగ ఓట్ల ప్రక్రియ అనేది పార్టీ తరపున మేమందరం గారా అధికారులకి కంప్లైంట్ చేస్తున్నాం. తప్పకుండా దొంగ ఓట్లు అనేది తీసివేయాలి. ఈరోజు దొంగ ఓట్లతో రెండు ఎలక్షన్లు గద్దెరామని గెలిచారు. కేవలం దొంగ ఓట్లతోనే గెలిచారు. ప్రజాబలం లేదు, ప్రజల మద్దతు లేదు. దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గద్దె రామోన్ తను చేసిన మోసాన్ని తన చేసిన దొంగ ఓట్లను గారా ఈరోజు అధికారులకు ఫిర్యాదు చేశాం. అధికారులు అందరూ ఒక సహకారంతో ఆ దొంగ ఓట్లు గారా తొలగించే ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి అందరిగా చెప్తాం. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ బూతులు మార్చమని, ఈరోజు తన దొంగ ఓట్లు బయటపడ్డారు కాబట్టి మళ్ళీ ఇంకో కొత్త స్లోగన్ బూతులు మార్చాలి. ఇరవై ఏళ్ళుగా ఒకే ప్రాంతంలో పోలింగ్ బూత్ వేస్తూ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఈరోజు మళ్ళీ కొత్తగా పోలింగ్ బూత్ స్టేషన్లు మార్చుకుని తనకు అనుకూలమైన ప్రాంతంలో ఇచ్చుకుని దొంగ ఓట్లు వేస్తాను గారా తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందని చెప్పిన సందర్భంగా చెప్తూ ఈరోజు ఎవరైతే మా బూత్ కన్వీనర్లు ఉన్నారో, మా గ్రోసార్దులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాలని, అరాచకాలని, దొంగ ఓట్ల ప్రక్రియని ప్రతి ఒక్కటి గారు తిప్పికొట్టే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పని, ఇంకా మిగిలిన సగం సచివాలయం ప్రాంతంలో జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మీ వేల మందికి ప్రజానికానికి సర్టిఫికేట్లు అందించే కార్యక్రమం చేస్తామని చెప్పని, ఈరోజు ఎందుకంటే ప్రజానికం గారు ఎంతో సంతోషంగా సురక్ష కార్యక్రమం ద్వారా మాకు సర్టిఫికేట్స్ ఒక రోజులో వచ్చి మేమందరం గారు సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉన్నామని చెప్పిన వాళ్ళు చెప్తాం. జగనన్న చెబుదాం కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మా సమస్యలన్నీ గారు వివరించుకుని అవి పరిష్కరించుకుందామని చెప్పని సంతోషంగా చెప్తాం. గడప గడపన్న ప్రభుత్వం ద్వారా మేమందరం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ ప్రాంతంలో 20 లక్షల రూపాయలతో ప్రతి సచివాలయాన్ని కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇళ్ళ స్థలాలు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, వాహన మిత్ర కానివ్వండి, ఆసరా కానివ్వండి, తోడు జగనన్న తోడు, అదేవిధంగా జగనన్న ఆసరా, వైఎస్ఆర్ ఆసరా ద్వారా, జగనన్న చేరోరు ద్వారా అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకెళ్లే విధంగా ఈరోజు ప్రజానికం ప్రజలకు ఆశీర్వాదం జగన్ గారి పక్కన ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారని అందరూ చెప్తూ సెలవు తీసుకుంటారు.